బిహేవియర్ కాన్సెప్ట్స్. మనకు వచ్చేసి పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ, సిక్స్త్ ఈ ఫిబ్రవరి 6th అయితే ఓపెన్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 4th March అనమాట. ఓకేనా, నెక్స్ట్ మంత్ 4th వరకు ఉంది. ఓకేనా, మీకు ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఫిట్టర్కి వచ్చేసి 215, వెల్డర్కి వచ్చేసి 230, మెసనిస్ట్కి వచ్చేసి 5, పెయింటర్కి వచ్చేసి 5, కార్పెంటర్ 5, ఎలక్ట్రీషియన్ 75. ఓకేనా, ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిక్ అనమాట 15, టోటల్కి వచ్చేసి 550 అనమాట. ఓకేనా, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్రెంటిస్ అనమాట. ఓకేనా, 15 to 24 ఇయర్స్ ఓకే మధ్యలో ఉండాలన్నమాట ఏజ్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఓబీసీకి 3 ఇయర్స్ అనమాట ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర వచ్చేసి మనకు వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ 10th ఆర్ ఈక్వలెంట్ 50 మార్క్స్. ఓకేనా, 10th క్లాస్ ఈ పర్సెంట్ ఉంటుందన్నమాట. 10th ఐటీ ఈ 2 మార్క్స్ అయితే బేస్ చేసుకుని, ఓకేనా, ఈ రెండింటిలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మనకైతే మెరిట్ ద్వారా వీలైతే ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇది అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే లేదు, అలాగే ఉమెన్స్కి కూడా ఫీ అయితే ఏమీ లేదు. ఓకేనా, జనరల్ అండ్ ఓబీసీ, ఓకే, ఓబీసీ వాళ్ళకి 100 ఉందన్నమాట, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి అదన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే అప్లై ప్రాసెస్ అయితే చూద్దాం, ఇది ఎలా అప్లై చేయాలి ఇప్పుడైతే చెప్పబోతున్నాను. ఓకేనా, దీనికోసం అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సర్చ్ బార్లోని ఆర్సీఎఫ్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జీఓబీ డాట్ ఇన్. ఓకే, ఇలా సెర్చ్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇండియన్ రైల్వేస్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట, చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఈ ఫస్ట్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకి చూడండి ఇక్కడ రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ఫర్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఫర్ ది ఇయర్ 2023-24 అని చెప్పేసి రావడం జరిగింది కదా, కింద లింక్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే చేయండి, ఇప్పుడు రైల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి, టిక్ ఇచ్చి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది అనమాట, ఒక పాపప్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఇందులో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక యూజర్ మన పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు. ఇన్ కేసు ఫస్ట్ టైం అయితే మీరు అప్లై చేస్తున్నట్టు కనుకైతే అప్రెంటిస్కి, ఓకే, మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కింద ఇక్కడ చూడండి రిజిస్టర్ ఉంటుంది అనమాట, దీనిపైన క్లిక్ చేసి రిజిస్టర్ చేయగానే రిజిస్టర్ పని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. కంటిన్యూ పని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు మొబైల్ నెంబర్ అవుతుంది అనమాట, మీ యొక్క మొబైల్ నెంబరు, ఓకే, అలాగే మెయిల్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇలా మెయిల్ 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాలి, సబ్మిట్ పని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది అనమాట మీ యొక్క మొబైల్ నెంబర్కి. ఓకే, అలా ఓటీపీ ఎంటర్ చేసాక వెరిఫై ఓటీపీ పని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ లెంత్ వచ్చేసి 8 to 16 క్యారెక్టర్స్ ఉండొచ్చు అనమాట. ఓకేనా, పాస్వర్డ్ మస్ట్ కంటే అట్లీస్ట్ 1 నెంబర్ అలా కొంచెం స్ట్రాంగ్ ఉండే విధంగా చూసుకోండి. ఓకే, ఇంటర్ సబ్మిట్ పని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాలి. ఓకేనా, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. ఓకే, ఇలా రావడం అయితే జరిగింది, హ్యావ్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఫర్ యాక్ట్ అప్రెంటిస్, యువర్ అప్లికేషన్ నెంబర్ ఇస్, ఇలా వచ్చింది చూసారు, అప్లికేషన్ నెంబర్ కూడా వచ్చింది. అప్లికేషన్ నెంబర్ విల్ ఆల్సో సెంటర్ ఆఫ్ ఎస్ఎంఎస్ ప్రొవైడెడ్ అని చెప్పి రావడం జరిగింది. ఓకే, కన్ఫర్మ్ క్లిక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మరలా ఇక్కడ బాక్స్ టిక్ ఇచ్చి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు మొబైల్ నెంబరు అలాగే పాస్వర్డ్, ఓకే, ఆ రెండు ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఓకేనా, యూజర్ నేమ్ అనేది మీ మొబైల్ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది రాసి పెట్టుకోండి, అక్కడ నోట్ చేసుకోండి. ఓకేనా, మరలా మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత అనమాట. ఓకేనా, లాగిన్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనకి చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనం రిజిస్టర్ అయినప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా, ఇది అనేది మనకి డిఫాల్ట్గా వచ్చేస్తుంది బాక్స్లో. ఇప్పుడు వచ్చేసి మనకి ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట, 6 డిజిట్స్ ఓటీపీ అనేది వస్తుంది. వెయిట్ చేయండి, ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓకే, లాగిన్ చేయండి. లాగిన్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఎలా వస్తాయి అనమాట. ఓకేనా, మొత్తం ఇదంతా చదివాక అప్పుడు ప్రొసీడ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ చూడొచ్చు ఆర్సీఎఫ్ కపుర్తల యాక్ట్ అప్రెంటిస్ ఆన్లైన్ అప్లికేషన్. ఓకే, ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. అయితే చూడండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఈ రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, మీ యొక్క మొబైల్ ఫోన్ని డెస్క్టాప్ సైడ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీ యొక్క మొబైల్ ఫోన్ సిస్టమ్ మాదిరిగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి టోటల్గా 6 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్లో మనం బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి, సెకండ్ స్టెప్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే థర్డ్ స్టెప్లో వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్, ఫోర్త్
ఫోర్త్ స్టెప్లో వచ్చేసి మన ఫోటో అండ్ సైన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్టెప్ ఫైవ్లో ప్రీవ్యూ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాక స్టెప్ సిక్స్లో మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే బేసిక్ డీటెయిల్స్ అనమాట. చూడండి ఏమీ లేదు, ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు ఫస్ట్ బాక్స్లో, ఇక్కడ ఆధార్ నెంబర్ అలాగే ఇక్కడ వచ్చేసి పాన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క ఇంటి పేరు, ఓకే, మిడిల్లో వచ్చేసి సపోజ్ మీ పేరు రామకృష్ణ అనుకోండి, రామ్ అనేది మిడిల్లో ఎంటర్ చేయాలి, లాస్ట్లో వచ్చేసి కృష్ణ అనేది ఎంటర్ చేయాలి. సేమ్ ఫాదర్ కూడా అంతే. ఓకేనా, ఇక్కడ ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కేటగిరీ దగ్గర దీనిపైన క్లిక్ చేసి ఏంటంటే ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. ఓకే, కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంది కదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక దీనిపైన క్లిక్ చేసి ఎస్ అయితే ఎస్ అని పెట్టుకోండి, నో అయితే నో అని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్ యూ పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పి ఇన్ కేసు మీకు ఏదైనా హ్యాండిక్యాప్డ్ అనుకోండి, ఓకే, డిజబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టుకోండి. ఓకేనా, లేకపోతే నో అని పెట్టుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏజ్ యాజ్ ఆన్ 31/3/2023. ఓకే, మీకు 31/3/2023. ఓకే, నెక్స్ట్ మంత్ 31కి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి అనేది ఇక్కడ ఇయర్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూజ్ ట్రేడ్, ఇక్కడ చూజ్ ట్రేడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ ట్రేడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఐటీలో ఏంటంటే ఫిట్టరా, కార్పెంటరా, ఎలక్ట్రీషియన్, మెషనిస్ట్, సమ్స్ ఎలా ఉంటాయి ట్రేడ్స్, అవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెదర్ మ్యాట్రిక్ పాస్డ్ విత్ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పి ఎలా ఉంటుంది అనమాట, దీనిపైన క్లిక్ చేసి ఎస్ అయితే ఎస్ఎస్ఎస్ఎం పెట్టుకోండి. ఓకేనా, మ్యాట్రిక్ పాస్డ్ విత్ సైన్స్ సబ్జెక్ట్. ఓకే, మీరు ఈ 10th సైన్స్ ఉంటే ఎస్ఎస్ఎం పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మ్యాట్రిక్స్ పాస్డ్ ఫ్రమ్ స్కూల్ బోర్డ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. ఓకే, ఇక్కడ వచ్చేసి ఐటీ పాస్డ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పి ఉంటుంది, ఇది కూడా మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఐటీ ఏ స్టేట్లో చేసినది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీ పుట్టు మార్క్స్ ఉంటాయి కదా, మీ సర్టిఫికేట్ ఉంటుంది 10th సర్టిఫికేట్ తీసుకొని అక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి, దాని ప్రకారం ఇక్కడ ఉంటాయి కదా సర్టిఫికేట్ ఉన్న మాదిరిగానే ఎంటర్ చేసేసండి. ఓకేనా, వెదర్ వార్డ్ ఆఫ్ ఆర్సీఎఫ్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, దీనిపైన క్లిక్ చేసి మీరు ఎస్ అయితే ఎస్ నో అయితే నోన్ పెట్టుకోండి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏర మార్క్ ఉంది కదా ఈ బ్లూ కలర్, దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారనమాట. ఓకేనా, ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఈ సెలెక్ట్ బాక్స్లో క్లిక్ చేసినట్టు కనుక మీ 10th గ్రేడ్సా లేకపోతే పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సపోజ్ మీరు పర్సంటేజ్ అనుకోండి, పర్సంటేజ్ పని క్లిక్ చేస్తారు, మాక్సిమం అందరూ గ్రేడ్స్ వస్తున్నాయి కదా, సిజిపి అని పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఇక్కడ సిజిపి ఎంత పర్సంటేజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సపోజ్ 7.5 ఇలా. ఓకేనా, ఇలా ఇస్తే ఆటోమేటిక్గా పర్సంటేజ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, 71.25 అని చెప్పి సిజిపి. నెక్స్ట్ వచ్చేసి ఐటీ దగ్గర సేమ్ అంతే. ఇంకోటి ఏంటంటే చూడండి, మాక్సిమం మార్క్స్ మీకు ఎన్ని మ్యాక్ 10th ఉన్నాయి 600 మార్క్స్ కదా, మాక్సిమం 600 మార్క్స్ పెట్టుకోండి. మీకు వచ్చినాయి ఎన్ని అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట మార్క్స్. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఐటీ దగ్గర కూడా సేమ్, ఇక్కడ సెలెక్ట్ పని క్లిక్ చేసి మీ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, సిజిపి అయితే సిజిపి, ఇది కూడా పెట్టుకుంటారు. ఓకే, పెట్టుకున్నాక ఇది సంసం ఇలా ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఆటోమేటిక్గా సైడ్లో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యాడ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ నో వెయిటేజ్ విల్ బీ గివెన్ ఫర్ దిస్ దిస్ ఈజ్ ఆప్షనల్. ఓకే, ఇది ఆప్షనల్ మాత్రమే, ఇది మీ హయ్యర్ క్వాలిఫికేషన్. సపోజ్ మీరు ఇంటర్ డిగ్రీ చేశారనుకోండి, అప్పుడు మీరు ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ సెలెక్ట్ పని క్లిక్ చేశాక డిప్లొమా, ఇన్ కేసు మీరు డిప్లొమా చేసి ఉంటే కదా డిప్లొమా పెట్టుకుంటారు. ఓకేనా, 10+2 ఉంటే 10+2 పెట్టుకుంటారు. ఓకేనా, అదన్నమాట, ఇది ఆప్షనల్ మాత్రమే, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. ఇది కూడా సేమ్ సీజీపీఏ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఎరా వర్క్ పని ఎలా క్లిక్ చేస్తారు, నెక్స్ట్ తీసుకువెళ్తుంది. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో మనకు వచ్చేసి అడ్రస్ అని చెప్పాను కదా, అడ్రస్ లైన్ 1లో ఏంటంటే డోర్ నెంబరు, అలాగే మీ విలేజ్ ఇస్తారు. అడ్రస్ లైన్ 2లో విలేజ్ మండలి ఇస్తారు. అడ్రస్ లైన్ 3లో డిస్ట్రిక్ట్ స్టేటు పిన్కోడ్ ఇస్తారు. ఓకేనా, అదనమాట. ఇక్కడ కూడా కింద కూడా ఉంది, నో ప్రాబ్లం, మీరు అడ్జస్ట్ చేసేయండి, 3 బాక్స్లో కూడా అడ్జస్ట్ చేసేసేయండి, నో ప్రాబ్లం, ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఓకేనా, అదనమాట. స్టేట్ దగ్గర స్టేట్ ఎంటర్ చేస్తారు. ఓకేనా, డిస్ట్రిక్ట్ దగ్గర డిస్ట్రిక్ట్ పని క్లిక్ చేసి డిస్ట్రిక్ట్ ఇమీడియట్ డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, అదనమాట, పిన్కోడ్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు వచ్చేసి ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఫోటో అండ్ మన సైన్, ఒక సైన్ అనేది ఒక పేపర్ పైన సైన్ చేసి అది ఆ రెండు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటాయి అనమాట. అంటే సైజ్ ఆఫ్ ఫోటో మస్ట్ బి బిట్వీన్ 20 KB to 50 KB. ఓకే, మీరు అప్లోడ్ చేసే ఫోటో ఏంటంటే 20 KB to 50 KB మధ్యలో ఉండాలన్నమాట, సైన్ వచ్చేసి 10 KB to 20 KB మధ్యలో ఉండాలన్నమాట. ఓకేనా, మీరు చూడండి సైన్ చేస్తారు కదా, మీరు సైన్ చేసేటప్పుడు బాల్ పాయింట్ పెన్ వాడి దాంతో సైన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అదనమాట, తెలుసు కదా, ఇది చూజ్ ఫైల్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫైల్స్ కూడా తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఫోటో అనేది ముందే మీరు కన్వర్ట్ చేసి పెట్టుకోండి, కేబిల్లోకి కన్వర్ట్ చేసి పెట్టుకుని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే, ఇలా అప్లోడ్ చేసుకుంటారు. ఓకేనా, అదనమాట, అప్లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ పని క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ప్రీవ్యూ డీటెయిల్స్, ఇక్కడ నాకేం కనిపించవండి, మీరు అది చూడొచ్చు, ఎందుకంటే నేను ఫిల్ చేయలేదు కదా, ఫిల్ చేస్తే కనుక మొత్తం మీరు ఇప్పటివరకు కూడా మొత్తం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ షో చేస్తుంది అనమాట. నాకు షో చేయదు ఎందుకంటే నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఫిల్ చేయలేదు కదా డీటెయిల్స్. సో నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఫిల్ బిలో డీటెయిల్స్ టు సబ్మిట్ ఫామ్ అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, బేసిక్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్తుంది. ఓకేనా, అదనమాట, మీరు ఎవరు ఫిల్ చేస్తే కనుక మొత్తం మీకు మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ని ఇక్కడ షో చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్
పేమెంట్ సెక్షన్కి వెళ్తారు. ఓకేనా, ఇదంతా ఓకే అనుకుంటే అప్పుడు మీరు మీరు చూడండి ఇచ్చిన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి, చెక్ చేసుకుంటారు ప్రీవ్యూలోనే చెక్ చేసుకోవాలి. అంత పర్ఫెక్ట్గా ఉంటే పర్వాలేదు, లేదంటే మీరు బ్యాక్ వెళ్ళి ఏ మోడిఫికేషన్ చేసుకోవాలి చేసుకోవచ్చు. ఓకే, అంత ఓకే అనుకుంటే అప్పుడు ఈ లాస్ట్ స్టెప్కి వెళ్తారు. ఓకేనా, ఎక్కడ వచ్చేసి ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుందన్నమాట. పే ఫీ అని ఉంటుంది అన్నమాట, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకేనా, క్లిక్ చేయగానే పేమెంట్ ప్రోగ్రెస్. ఓకే, మీరు ఎస్బీఐ ఒక డెబిట్ కార్డు ద్వారా పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఏటీఎం కార్డు పక్కన పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకుని ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఏటీఎం కార్డు డీటెయిల్స్. ఇక్కడ పేమెంట్ క్యాటగిరీ అని చెప్పి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఏంటంటే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు అనమాట. క్లిక్ చేశాక కిందికి స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ నెంబర్ అని అడుగుతుంది అనమాట. అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి అప్పుడు ఫెచ్ పేమెంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తారు. డీటెయిల్స్ అని మీరు ఎంటర్ చేశాక ఓకే, అక్కడ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీరైతే ఫర్దర్గా పేమెంట్ అయిపోయాక మీకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకొని రిసిప్ట్ అనేది పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, అంతే. ఈ విధంగా మీరు అప్రెంటిస్కి మొబైల్ ఫోన్ అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరియు లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై.